हाई फ्रेंड्स वेलकम बैक टू द मार्वल नेचर ई वीडियो मनम वर्ल्ड अति वेगंगा परिगेत्ते 10 नालुकाल जंतुवुल गुरिंची तेलुसुकोबोतुन्नाम लेटेंदुकु लेट्स स्टार्ट द काउंटडाउन फॉर टॉप 10 फास्टेस्ट एनिमल्स ऑन 4 लेग्स। कयोटी नार्थ अमेरिका ब्रतिके और कैनिन स्पीसीज़ डॉग फैमिली अयिना कैनिडे फैमिली की चेंदिना ई कयोटीज़ वाटी बंधुवुलैन तोडेल्ल कंटे कास्ता चिन्नविगा उंटाई। वीटी साइंटिफिक नेम कैनिस लैट्रांस। साधारणंगा रात्रुलु वेटाडे कयोटीज़ एलकलु कुंदेलु चेपलु कप्पलु पामुलनु जिंकल्नि तिंटुंटाई। इवेवी दोरकनप्पुडु चेट्ल पल्लु गड्डी तिनि ब्रतिकेस्ताई। 2-3 कलिसि गुंपुगा वेटाडे ई कयोटीज़ गंटकु 69 किलोमीटर्ल वेगंतो परिगेडुतू మన టాప్ 10 లిస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాయి। నెంబర్ 9 గుంపుగా వేటాడే భయంకరమైన ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్। వీటిని పెయింటెడ్ డాగ్ అని కేప్ హంటింగ్ డాగ్ అని కూడా పిలుస్తారు। కెనడే మెంబర్ అయిన ఈ వైల్డ్ డాగ్ సైంటిఫిక్ నేమ్ లైకాన్ పిక్టస్। గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతూ टीम वर्के प्रधानमैन सर्वाइवल अडाप्टेशन गा उन्न ई वैल्ड डॉग्स जिंकलनु अडवी पंदुलनु अडवी दुन्नल पिल्ललनु तिंटाई। वीटिकी चाला अद्भुतमैन सेंस आफ् स्मेल अंड सेंस आफ् हियरिंग उन्नाई। पेद्द संख्यगल गुंपुतोनु वेटाडेटप्पुडु वाडे प्रत्येकमैन व्यूहालतोनु पवर्फुल हंटर्स गा मारिन इवी वाटी वेगंतो ई लिस्ट लो 9th प्लेस लो निलिचाई। नंबर 8 बनी अंटे अलर्जिन कादु केप हेयर। आफ्रिका एंड अरेबिया प्रांतालो ब्रतिके ई केप हेयर योक्क साइंटिफिक नेम लीपस केपेंसिस। लेपोरिडे फैमिली की चेंदिन दीन्नी डेजर्ट हेयर अनि कूडा पिलुस्तारु। वीटिनि तिने जीवुल्लो ई लिस्ट लो फस्ट प्लेस लो उन्न एनिमल मात्रमे वीटिकंटे वेगंगा परिगेत्तगलदु। नाइट टाइम एक्टिव गा तिरिगे इवी गंटकु 72 किलोमीटर्ल वेगंतो परिगेडतायि। అంత వేగంలో కూడా ఇవి వాటి తోక సాయంతో ఈజీగా డైరెక్షన్ మార్చుకొని ప్రెడేటర్స్ నుంచి తప్పించుకోగలవు। ब्लैक बक बोविडे फैमिली की चेंदिन ई जिंक साइंटिफिक नेम एंटीलोप सर्विकाप्रा। इदी ई लिस्ट लो उंडडं मनमंता गर्विंचदग्ग विषयं एंदुकंटे इदी मन राष्ट्र जंतुवु कृष्ण जिंक। मन देशं नेटिव गा उंडी पाकिस्तान अंड नेपाल लो कूडा ब्रतुकुतुन्न ई कृष्ण जिंकलु फास्टेस्ट इंडियन एनिमल्स। गंटकी 80 किलोमीटर्ल वेगंतो परिगेट्टे ई जिंकलनु पट्टुकोवडं साधारण प्रेडेटर्स कु कष्टमे, कानी मनुषुल वल्ल प्रति संवत्सरं ई जिंकल संख्य तग्गिपोतू वस्तुंदी। మొదటి ఎగ్జాంపుల్ ద కింగ్ ఆఫ్ జంగల్ లయన్। సింహాలు క్యాట్ ఫ్యామిలీ అయిన ఫెలిడేకు చెందినవి। వీటి సైంటిఫిక్ నేమ్ ప్యాంతెరా లియో। రోజులో 20 గంటలు రెస్ట్ తీసుకునే ఈ సింహాలు పెద్ద జంతువులైన జీబ్రాలను విల్డ్ బీస్ట్లను వేటాడి తింటాయి। కామెడీ ఏంటంటే కింగ్ ఆఫ్ ది జంగిల్ అని పిలువబడే ఈ సింహాలు అసలు జంగిల్స్లోనే బ్రతకవు, ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్లో బ్రతుకుతాయి। అసలు విషయం చెప్పలేదు కదా, సింహాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి, కానీ స్టామినా తక్కువ ఉండడం వలన ఈ వేగంతో అవి ఎక్కువ దూరం పరిగెట్టలేవు। విల్డ్ బీస్ట్ వీటినే గ్న్యూ అని కూడా పిలుస్తారు। యాంటిలోప్ ఫ్యామిలీ అయిన బోవిడేకు చెందిన వీటి సైంటిఫిక్ నేమ్ కోనోకిటెస్। విల్డ్ బీస్ట్లు పుట్టిన 3 వారాలకే వేగంగా పరిగెత్తడం నేర్చుకుంటాయి। కొన్ని లక్షల విల్డ్ బీస్ట్లు జీబ్రాలతో కలిసి కొన్ని వేల కిలోమీటర్లు వలస వెళుతున్నప్పుడు త్వరగా గమ్యం చేరుకునేందుకు దారిలో సింహాలు అడవి కుక్కల లాంటి జంతువులను తప్పించుకునేందుకు వీటికి వేగం అనేది ఎంతో ముఖ్యం। విల్డ్ బీస్ట్లు గంటకు 80 కిలోమీటర్లకు పైగానే వేగంతో ఆగకుండా ఎంతో దూరం వరకు పరిగెట్టగలవు। జనరల్ గా స్పీడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేవి గుర్రాలు హార్సెస్। ఈక్విడే ఫ్యామిలీకి చెందిన హార్సెస్ లో అమెరికన్ క్వార్టర్ హార్స్ అనే బ్రీడ్ అతి వేగవంతమైనది। క్వార్టర్ హార్స్లే అసలైన రేసు గుర్రాలు, ఎందుకంటే హార్స్ రేసింగ్స్లో ఎక్కువగా గెలిచేవి క్వార్టర్ హార్స్ బ్రీడ్సే। క్వార్టర్ మైల్ లాంటి తక్కువ డిస్టెన్స్ రేసింగ్స్లలో ఇవి ఎక్కువగా గెలుస్తుండడంతో వీటికి క్వార్టర్ హార్స్ అని పేరు పెట్టారు। ఇవి గంటకు 88 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి। నెంబర్ 3 స్ప్రింగ్లా గెంతుతూ పరిగెట్టే స్ప్రింగ్బాక్. స్ప్రింగ్బాక్స్ కూడా యాంటిలోప్ ఫ్యామిలీ బోవిడేకు చెందినవే. వీటి సైంటిఫిక్ నేమ్ యాంటీడార్కాస్ మార్సుపియాలిస్. వీటి జీనస్ యాంటీడార్కాస్లో ఇప్పుడు బ్రతికున్న ఏకైక స్పీసీస్ స్ప్రింగ్బాక్సే. న్యాచురల్ స్ప్రింగ్స్ లాంటి వీటి కాళ్ళతో స్ప్రింగ్బాక్స్ 13 అడుగుల దూరం వరకు గెంతగలవు. సౌత్ అండ్ సౌత్ వెస్ట్ ఆఫ్రికాలోని ఓపెన్ ఏరియాస్లో బ్రతికే ఈ స్ప్రింగ్బాక్స్ యొక్క ప్రధాన శత్రువులు లయన్స్, వైల్డ్ డాగ్స్ అండ్ ఈ లిస్ట్లో ఉన్న నెంబర్ 1 యానిమల్. స్ప్రింగ్బాక్స్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గెంతుతూ పరిగెడతాయి. ప్రాంగ్ హార్న్. కొన్ని మిలియన్ సంవత్సరాల నుండి నార్త్ అమెరికాలోనే బ్రతుకుతున్న వీటి సైంటిఫిక్ నేమ్ యాంటిలోకాప్రా అమెరికానా. ఇవి యాంటిలోకార్పిడే ఫ్యామిలీకి చెందినవి. ప్రస్తుతం ఆ ఫ్యామిలీలో బ్రతికున్న ఏకైక స్పీసీస్ ప్రాంగ్ హార్న్సే. గ్రాస్ ల్యాండ్స్లో బ్రతికే ఈ ప్రాంగ్ హార్న్స్ని వుల్వ్స్, బేర్స్ అండ్ ఈగల్స్ తింటూ ఉంటాయి. కానీ ఈ లిస్ట్లో 10th ప్లేస్లో ఉన్న కయోటీసే వీటిని ఎక్కువగా వేటాడుతున్నాయి. ప్రాంగ్ హార్న్సే ఫాస్టెస్ట్ హూఫ్డ్ యానిమల్స్, అంటే గిట్టలు కలిగిన వేగవంతమైన జీవులు. ఇవి గంటకు 98 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి. మన నెంబర్ 1 యానిమల్కి స్పీడ్ కోసం చాలా అడాప్టేషన్స్ ఉన్నాయి. పొడవైన తోక, సన్నగా పొడవుగా ఉండే బలమైన కాళ్ళు, ఏరోడైనమికల్గా చాలా పవర్ఫుల్గా డిజైన్ అయిన ఒక వెయిట్లెస్ బాడీ. ఈ అద్భుతమైన అడాప్టేషన్స్తో ఒక న్యాచురల్ రన్నింగ్ మెషిన్గా మారిన వైల్డ్ యానిమల్ చీతా. క్యాట్ ఫ్యామిలీ అయిన ఫెలిడేకు చెందిన ఈ బిగ్ క్యాట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఎసినోనింగ్స్ జుబాతస్. ఓపెన్ గ్రాస్లాండ్స్ అండ్ ప్లేన్స్లో బ్రతికే ఈ చీతాస్ యొక్క నేటివ్ ప్లేస్ ఆఫ్రికా. వేగమే ప్రధానమైన బలంగా ఉండే ఈ చిరుతలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి. ఇవి పరిగెత్తడం మొదలుపెట్టిన 3 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఫైనల్గా ఎన్నో స్పెషల్ ఫీచర్స్తో మన టాప్ 10 రేస్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాయి చిరుతలు. మనుషులమైన మనం ఈ 4 కాళ్ళ జీవులంత వేగంగా పరిగెత్తలేకపోవచ్చు. కానీ మన మనుషులు తయారు చేసిన 4 చక్రాల కార్లతో వీటికి సమానమైన పోటీ ఇవ్వచ్చు, వీటిని ఓడించవచ్చు కూడా. చిరుతల్లాగే 3 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఇంజిన్స్ మనకు ఉన్నాయి. వీటికంటే 5 రెట్లు వేగవంతమైనవి, అంటే గంటకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కార్లు కూడా మనుషులు తయారు చేశారు. సో థ్యాంక్స్ టు హ్యూమన్ బ్రెయిన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ద మార్వెల్ నేచర్.